ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా నెహ్రూ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు బిడదరు పుల్లయ్య అధ్యక్షతన 2021-22 సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తర్లుపాడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి సూరెడ్డి భూలక్ష్మి రామసుబారెడ్డి, ప్రజా సంకల్ప వేదిక రాష్ట అధ్యక్షులు మదిరే రంగస్థాయిరెడ్డి, టీవీపల్లి ఎస్ఐపి ముక్కంటి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భీమాధవి, తర్లుపాడు ఉప సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే అక్బర్ అలీ, తర్లుపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు పాల్గొన్నారు. ముందుగా పాఠశాల నంద సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులు ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈరోజు మన తర్లుపాడు మండల పరిధిలో గతంలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి 573 మార్కులతో మొదటి స్థాయిలో నిలిచిన విద్యార్థికి, అలాగే ఆ విద్యార్థితో పాటు మరో 8 మంది విద్యార్థులకి అభినందనలు తెలుపుతూ ఒక సేవా పురస్కారాలు అందించినటువంటి మన నెహ్రూ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లయ్య గారు మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మన పుల్లయ్య గారి గురించి చెప్పాలంటే, ఈ మండల పరిధిలో గత 20 సంవత్సరాల నుంచి వివిధ రకాల సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల్లో వాళ్ళ మదిలో చిరస్థాయిగా నిలిచారు. ఇలాగే వారు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల ఉన్నతికి తోడ్పడుతూ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు 400 మంది విద్యార్థులతో బోధన జరుగుతుందంటే ఇది చాలా గొప్ప కారణం. ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చూస్తుంటాం, 150-200 మంది స్టూడెంట్స్ ఉండడమే గగనమైన ఈ పరిస్థితుల్లో ఈ జెడ్పీ హై స్కూల్లో ఇంతమంది విద్యార్థులని ఇంత ఘనంగా తీర్చిదిద్దడం ఒక మంచి పరిణామం. ఇలానే రాబోయే కాలంలో కూడా జిల్లా స్థాయిలో ఈ పాఠశాల నిలబడాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై హింద్. శ్రీనివాస్ భగవంతుడు.